వైష్ణవ్ గారు, ఇప్పుడున్న ప్రెసెంట్ టాలీవుడ్ హీరోయిన్స్ లో ఈ పర్టికులర్ హీరోయిన్ తో ఫిల్మ్ చేయాలని మీకు ఎవరైనా ఉన్నారా మైండ్ లో? లేదండి, ఎప్పుడు లేదు. అట్లా అంటే ఒక గుడ్ ఇంప్రెషన్ నాకు యాప్ట్ అవుతారు అలా? నెవర్. ఎప్పుడు అలా ఆలోచించలేదు. ఎప్పుడు డైరెక్టర్ చాయిస్ తో వెళ్ళిపోయినాను. అంటే ముందు మీరు ఎవరు లేరు అన్నారంటే మీకు ఎవరు యాప్ట్ అవరనా? ఆర్ జనరల్ ఎప్పుడు అలా ఆలోచించలేదు. అంటే బేసిక్ గా యూ థింక్ కదా, థాట్ పెట్టినప్పుడు. ఇప్పుడు ఆలోచిస్తాను, నెక్స్ట్ టైం నెక్స్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆలోచిస్తాను. ఓకే వైష్ణవ్ బ్రో, లుక్స్ బాగున్నాయి మీ ట్రైలర్లో. రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి, యాక్షన్ సీన్స్ ఉన్నాయి. సో ఈ రెండింటిలో మీరు దేన్ని బాగా ఎంజాయ్ చేశారు? నాకు పర్సనల్ యాక్షన్ బాగా ఇష్టం. చిన్నప్పుడు కళ్యాణ్ గారు వెళ్ళి నేర్చుకోమన్నప్పుడు, సో ఐ లైక్ యాక్షన్ అలాట్. నేను కిక్ బాక్సింగ్ అవి మోయితాయి నేర్చుకున్నప్పుడు ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఫ్యాసినేటెడ్ బై యాక్షన్. మోయితాయి కిక్ బాక్సింగ్. సో అది వెళ్ళి నేర్చుకున్నప్పుడు ఐ రియలీ లైక్ ఇట్. సో ఆల్వేస్ యాక్షన్ ఇస్ వన్ ఆఫ్ ది థింగ్స్ దట్ ఐ గో టు. నాగవంశీ గారు, సరే ఇది టీజర్ చూసినప్పుడు గుడి మైనింగ్ అనే ఎపిసోడ్ ఒక ప్రముఖ బిజినెస్ మ్యాన్ పొలిటీషియన్ కి బ్యాక్గ్రౌండ్ వచ్చిందని అనిపించింది. కామెంట్స్ ఉన్నాయి దాని మీద. డైరెక్టర్ గారిని అడగవలసిన క్వశ్చన్ ఇది. మీరేనా ఆన్సర్ చేయగలరా? ప్రముఖ బిజినెస్ మ్యాన్ పొలిటీషియన్ అదే ఉండదండి. మీకు అదే మీకు మళ్ళీ చెప్తాను, కథగా చెప్పలేను కానీ ఇప్పుడు కథ అంటే ఇప్పుడు మళ్ళీ ఇది కొత్త ధనమా ఇదే అని అడుగుతారు. మామూలుగా సినిమాకి వెళ్ళేది 2.5 గంటలు ఎంజాయ్ చేయడానికి, ఇది 2 గంటలు 10 నిమిషాలు. మీరు ఎంటర్టైన్ అయ్యి బయటకు వస్తారు ఖచ్చితంగా. అన్ని ఎలిమెంట్స్ కవర్ అవుతాయి, ఏమి డిస్పాయింట్ అవ్వరు. విజువల్ గ్రాండ్గా ఉంటుంది, పాటలు బాగుంటాయి, లీలా చాలా బాగా డ్యాన్స్ చేసింది, వైష్ణవ్ చాలా బాగా ఫైట్లు చేశాడు, రొమాన్స్ బాగుంటుంది, కామెడీ బాగుంటుంది, సినిమా చాలా బాగుంటుంది. దయచేసి ఆ ఫార్మాట్లో చూడండి. కథ ఏంటి, స్క్రీన్ ప్లే ఇది అది, కథ బాధవే కదా, ఇవన్నీ కదా. సినిమా 2 గంటలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసిందా లేదా, మీకు బోర్ కొట్టకుండా 2 గంటలు ఉంటుంది, దానికి నాది గ్యారంటీ. వంశీ గారు, సో మీ దగ్గర నుంచి వస్తున్న సినిమాలన్నీ ఈ మధ్య బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి, హిట్ అవుతున్నాయి. అండ్ లియో కానీ, మ్యాడ్ కానీ, ఇప్పుడు ఆదికేశవ కానీ. అండ్ ఒక స్టోరీ విన్నప్పుడు మీ జడ్జ్మెంట్ ఎలా ఉంటుంది? అంటే కొత్త పాత అని చూడకుండా, సో ఎలా జడ్జ్మెంట్ చేస్తారు, ఎంతవరకు మీరు హోప్ ఉంటుంది? ఒక స్టోరీ వినగానే ఇది హిట్ అవుతుందా ఇదే అని జడ్జ్ ఎవరు చేయలేరు. కోసం అది బాగుంది ఇది జనానికి చెప్పొచ్చు అనిపించినప్పుడు ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో వేరియస్ షూట్ కానీ, ఎడిట్లో కానీ, ఆర్ఆర్ జరుగుతున్నప్పుడు కానీ, వేరే స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్లో ప్రోడక్ట్ డెవలప్ అవుతూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత రిలీజ్ డేటు, అదృష్టాలు ఇన్ని కలిసి వస్తే సినిమా ఆడుతుంది. సినిమా ఆడటానికి కథ చాలా ముఖ్యం, నేను కాదంటలేదు కానీ మిగతా ఇన్ని చాలా ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి ఆ కథకి సంబంధించి.